సంతోషంగా కూడా తెలియచేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇంతగా మీ బాగోగుల గురించి ఆలోచన చేసిన గత చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడా కూడా ఎప్పుడూ జరగలేదు అన్న సంగతి కూడా, అన్న వాస్తవం కూడా నిజము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా డ్రైవర్ సోదరులందరికీ కూడా వారిని ఆదుకుంటాను అని నా 3648 కిలోమీటర్లుగా సాగిన నా పాదయాత్రలో కరెక్ట్గా ఏలూరుకు వచ్చేసరికి ఆ రోజు నా దగ్గరికి వచ్చి మీ కష్టాలు చెబుతూ, అన్న ఇన్సూరెన్స్ సొమ్ము ఇంత కట్టాల్సి వస్తూ ఉంది, అన్న ఇన్సూరెన్స్ సొమ్ముతో పాటు వెహికల్ను మెయింటైన్ చేయకపోతే ఏకంగా మా మీద పెనాల్టీస్ వేస్తూ ఉన్నారు, ఏకంగా రోజుకు 200 రూపాయలు సంపాదించుకునే మా మేము ఆ 200-300 నుంచి ఒక్కరోజు ఆలస్యమైనా కూడా 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్లు వేసే పరిస్థితులకి ఇవాళ పోతా ఉన్నాము, నిజంగా బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాము అని మీరు అన్న మాటకు సరిగ్గా 2018 మే 14 ఏలూరులో ఆ రోజు సభలో నేను ఒక మాట ఇచ్చా. నిజంగా అధికారం లేకొచ్చిన తర్వాత ఇచ్చిన ఆ మాటను మర్చిపోలేదు. ఆ రోజు నేను అన్న మాట, నేను ఆ రోజు మీతో చెప్పా, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన ఆ మాటకు అక్షరాల కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా 4 నెలలకే ఎక్కువ సమయం కూడా ఆలస్యం చేయలేదు, వచ్చిన 4 నెలలకే ఆ మాట నిలబెట్టుకుంటూ మీ అందరి కోసం, మీ అందరి బాగోగుల కోసం వాహన మిత్ర అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కరోనా వచ్చినప్పుడు ఆ కష్టకాలంలో మీకు తోడుగా నిలవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఆ కరోనా కష్టాలు, ప్రభుత్వం మీద కూడా కష్టాలు ఉన్నా కూడా, రావాల్సిన ఆదాయాలు ప్రభుత్వానికి రాని పరిస్థితి ఉన్నా కూడా, మా కష్టం కన్నా, మా ప్రభుత్వం కష్టం కన్నా మీ ఇంట్లో మీ కుటుంబం పడతా ఉన్న కష్టం ఎక్కువ అని చెప్పి భావించి మీకు తోడుగా కోవిడ్ వచ్చినా, కరోనా సమస్యలు ఎన్ని వచ్చినా కూడా పక్కన పెట్టి నేరుగా మీకు తోడుగా ఉండే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో నా అన్నదమ్ములైన డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో ఇంతకు ముందు సంవత్సరం ఇచ్చిన దానికన్నా కూడా 4 నెలలు ముందుగానే వైఎస్ఆర్ వాహన మిత్ర డబ్బును మీ అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా 3 నెలల ముందుగానే మీకు ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నాం, చేయడం జరుగుతూ ఉంది. మనది పేదల ప్రభుత్వం, ఇది పేదలకు అండగా ఉండే ప్రభుత్వం, ఇది మీ జగనన్న ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అన్నది మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే దాదాపు 165,000 కోట్ల రూపాయలు ఈ 3 ఏళ్ళ మన పాలనలో నేరుగా బటన్ నొక్కిన వెంటనే నేరుగా మీ అకౌంట్లలోనూ నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు,
చివరికి పార్టీ కూడా చూడలేదు. నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, వాళ్లకు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. నేరుగా 165,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా మీ చేతుల్లోకి పెట్టగలిగాం. ఇంతటి సంక్షేమము, ఇంతటి అభివృద్ధిని పేద వర్గాలకు ఇచ్చిన మన ప్రభుత్వం, ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, అప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఉండేది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు అదే రాష్ట్ర బడ్జెట్. మరి ఆ రోజు ఆయన ఎందుకు చేయలేకపోయాడు, ఈరోజు మీ జగన్ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చేసిన అప్పులైనా కూడా చూస్తే అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటి మన ప్రభుత్వం చేస్తా ఉన్న అప్పులు కూడా తక్కువే. అయినా అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, ఇప్పుడు మీ జగన్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం ఈరోజు చేయగలుగుతా ఉంది. కారణం అప్పుడు దోచుకో పంచుకో, అప్పుడు దోచుకోవడంలో ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, వీళ్ళందరికీ తోడు వీరికొక దత్తపుత్రుడు, అందరూ కలిసి దోచుకోవడము పంచుకోవడము. ఈరోజు దోచుకోవడము లేదు, పంచుకోవడము లేదు, నేరుగా బటన్ నొక్కుతున్నాం, నేరుగా మీ దగ్గరికి మీ బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు పడతా ఉన్నాయి. ఇది అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా అన్నది ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇది నలుగురు ధనికుల కోసం 2 పత్రికలు 3 ఛానళ్ళు 1 దత్తపుత్రుడు నిలువు దోపిడీ కోసం నడిచిన గత ప్రభుత్వం కాదు అన్నది ఒక్కసారి జ్ఞాపకంలో పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో. ఇది 1.5 కోట్ల కుటుంబాలకు ఇంటింటికి కూడా మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వం అన్నది జ్ఞాపకంలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇది అన్ని సామాజిక వర్గాల ప్రభుత్వం, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను, పేద వర్గాల గురించి నిరంతరం కూడా ఆలోచన చేసే ప్రభుత్వం మీది మనది అన్న సంగతి ఎప్పుడూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా వరుసగా 4వ ఏడాది 4వసారి కూడా మనందరి ప్రభుత్వం అందిస్తా ఉన్న ఈ సహాయము సామాన్యుడి పట్ల, సమాజం పట్ల మన బాధ్యతను మన